पूर्वम् अद्वितीयम् वेंगमांबचरितम् वेंगमांबचरितम् अपूर्वम् अद्वितीयम् वेंगमांबचरितम् वेंगमांबचरितम् लोकानिके वेलुगु पथं चैतन्यानि रगिलिंचिन कथनं नारी लोकानिके वेलुगु पथं चैतन्यानि रगिलिंचिन कथनं दुराचारालु खंडिंचिन वैनं महिले వెంగమాంబగా ఎదిగిన నిజం అపూర్వం అద్వితీయం వెంగమాంబ చరితం వెంగమాంబ చరితం వెంకటేశ్వర నామగానమే మధురం వెంగమాంబ జీవితమే ధన్యం వెంకటేశ్వర నామగానమే మధురం వెంగమాంబ జీవితమే ధన్యం తరిగొండనే తరింపజేసిన మహామహిమాన్వితం భక్త కోటికి ముక్తి మార్గం అపూర్వం అద్వితీయం వెంగమాంబ చరితం వెంగమాంబ చరితం వెంకటేశ్వరుని లీల విలాసమే కావ్యం వాగ్దేవి కరుణే సకల శాస్త్రార్థ సారం వెంకటేశ్వరుని లీల విలాసమే కావ్యం వాగ్దేవి కరుణే సకల శాస్త్రార్థ సారం తరతరాలకు ఆదర్శప్రాయం తరిగొండ వెంగమాంబ జీవిత చరితం అపూర్వం అద్వితీయం వెంగమాంబ చరితం వెంగమాంబ చరితం అపూర్వం అద్వితీయం వెంగమాంబ చరితం వెంగమాంబ చరితం పోనీలేండి ఆడపిల్ల ఏదో సరదాగా మంచి ముగ్గులు పెడుతుంది పోనీలే పోనీలే అంటూ వదిలేస్తే అది మన చేయి దాటిపోయేలా ఉంది ఏదైనా మితంగా ఉంటేనే హితం చిన్నప్పటి నుంచి చూస్తున్నా దాన్ని మార్చలేకపోతున్నా ముగ్గులు ఏడు వరకు బాగానే ఉండే కానీ మధ్యలో ఆ పాటలు ఏమిటి ఆ చిందులు ఏమిటి అసలు అది ప్రపంచంలో ఉందా సరేలేండి అది మారదు మీరు మారదు అన్నట్టు మర్చిపోయారా ఈ రోజు ఇయర్ వారు వస్తున్నారు కదా అవునవును రేపు భోజనాల వేళకి ఎలా వచ్చేస్తారు ఆ ఏర్పాట్లు చూడాలి కదా వస్తా ఘనమోహన రూపం ఇదిగోండి ఏమండి
మన అల్లుడు వెంకటాచలపతి వియాల గారు రావటానికి ఇంకా ఎంతసేపు పడుతుంది? వాళ్ళంతా వచ్చేసారే, నారాయ బాబు గారి ఇంట్లో విడిది చేశారు అన్నట్టు. ఇంతకీ మనం అన్నట్టు వంటలన్నీ పూర్తయ్యాయా? వెంగమాంబేది సమాధానం చెప్పవేమే, ఇంతకీ ఏదేది వచ్చేస్తుందండి. రావడం ఏమిటే, ఇంట్లో లేదా? కనీసం ఈ ఒక్క పూటైనా ఆ శుభకార్యం జరిగే వరకు గడప దాటుతుందని చిలక్కి చెప్పినట్టు చెప్పాను. వినిపించుకుంటుందా? అది వచ్చేస్తుందండి. దేవాలయంలో నివేదన పూర్తి అయిపోయి ఉంటుంది. ఆ వెంకటేశ్వర స్వామికైనా ఈ పూటకి ఈ పని అని ఉంటుంది. కానీ మన వెంగమాంబకి రోజంతా ఆయన సేవే. మీరు స్థిమితంగా ఉండండి. ఈ శోభనం కాస్త అయితే ఆడపిల్లలో చాలా మార్పు వస్తుంది. మీరే చూస్తారుగా, నా ఇల్లు నా భర్త అంటూ మనల్ని కూడా మర్చిపోతుంది. సరే, ఇప్పుడు మనం దానికి గుర్తున్నావా? పెళ్లి చేస్తే ఈ భక్తి పిచ్చి కాస్త తగ్గుతుంది అనుకున్నాం. ఏమైంది? ఇక మిగిలింది శోభనం, అది చూద్దాం. అబ్బో, ఎంత సిగ్గు! చిత్రం నాకేమైనా చిత్త చాంచల్యమా? నువ్వు వెంగమాంబవు కాదా? నువ్వు వెంగమాంబవి కాదు, నువ్వు వెంగమాంబవి కాదు. తల్లి చౌడేశ్వరీదేవి, తల్లి చౌడేశ్వరీదేవి! ఏమిటిది వెంగమ్మ? నేను ఎవరిని చూస్తున్నాను, ఎవరితో మాట్లాడుతున్నాను? నాకేమీ అర్థం కావటం లేదు. నువ్వు నా భార్య వెంగమ్మవా? మా కులదేవత చౌడేశ్వరీదేవి ఎవరు? దయచేసి చెప్పు, నా తల తిరిగిపోతుంది. నువ్వెవరో చెప్పు. క్షమించండి, అభంశుభం తెలియని 8 ఏళ్ల వయసుకి మన పెద్దలు మనకి పెళ్లి చేశారు. ఈ తనువులతో మనవు జరిపించి వాళ్ళ ముచ్చట తీర్చుకున్నారే కానీ మనసులో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. ఇప్పుడు యుక్త వయసు వచ్చింది కనుక ఈ కార్యం జరిపించడం కర్తవ్యం అనుకున్నారే కానీ నా మనసు తెలుసుకోవడానికి కించిత్ ప్రయత్నం చేయలేదు. వివాహ విధి జరిగి ఈనాడు ఈ వెంకటాచలపతి ఈ దేహానికి భర్తయ్యారు కానీ నా మనసు ఏనాడో ఆ వెంకటాచలపతికి అంకితమైంది. వేగాంత వీచుడైన ఆ వెంకటరమణుడికి త్రికణశుద్ధిగా ఈ జీవితం అంకితం. పాహి మాం దేవి, పాహి మాం దేవి, పాహి మాం తల్లి చౌడేశ్వరీ దేవి, పాహి మాం, పాహి మాం, పాహి మాం, పాహి మాం దేవి, పాహి మాం, పాహి మాం. హయగిరి నందిని నందితమేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింజ శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హే సిది కంద కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. పాహి మాం, పాహి మాం దేవి, పాహి మాం, పాహి మాం, పాహి మాం దేవి, పాహి మాం, పాహి మాం తల్లి చౌడేశ్వరి, పాహి మాం, పాహి మాం. క్షమించాలి, మీ అల్లుడు గారు స్వర్గస్థులయ్యారన్న దుర్వార్తను మోసుకురావాల్సి వచ్చింది. అది నిజమే కదా? మరి భర్త చనిపోతే వైధవ్యం పాటించాలి,
అది నీకు తప్పదు కదా స్వామి. చెప్పు తల్లి. నాకొక సందేహం ఉంది, అది ప్రకటించవచ్చా? నిరభ్యంతరంగా ప్రకటించవచ్చమ్మా. చూసారండి లోపల ఎక్కడా లేదు. ఒకవేళ